మాజీ మంత్రి కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సభావత్ రాములు నాయక్ పరిచయ వేదిక కార్యక్రమం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా 14వ డివిజన్ కాశీబుగ్గ తిలక్ రోడ్ కేవీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, మైనార్టీ విభాగం నాయకులు, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, తూర్పు నియోజకవర్గ ముఖ్య నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొండ మురళీధర్రావు గారు మాట్లాడుతూ గిరిజన నేత ప్రశ్నించే గొంతు ఉద్యమకారుడు రాములు నాయక్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ఈ ఎలక్షన్లలో ఓడిపోవడం తథ్యమని, మళ్లీ పూర్వ వైభవంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు అన్నారు. మరి వరంగల్ లో లాక్డౌన్ అయిన తర్వాత ఏ గుడ్డ ముందు అవ్వకూడదలేడు, గుడ్డ ముందు తోగింది, కోవిడ్ వచ్చిందట, ఇక వస్తాడు వరదని టీఆర్ఎస్ బాధలు రావడు దానికి అందరి దగ్గర పైసలు తీసుకుని చేసిండు, మరి ఫోన్ దర్దా చేసిండు, మరి వారి ఆటలు ఇక్కడి నుంచి సాగలేయని సమస్య తెలియజేస్తుంది. ఎందుకంటే కోవిడ్ కాదు కదా, గుడ్డ ముందు బాడీ లాగి గుళ్ళెత్తుందా ఏడికి బతుకుతుందా అంటే ప్రజలకు వచ్చినా నా మాయపడి ఉత్తమన్నాను. మరి మేము నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. నేను కొండ సురేఖ రామలత యాదవ్ రెడ్డి గారు, మరి పోయినసారి మనం 94% మరి టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు ఎన్నికల జరిగింది. అదే పద్ధతిలో ఈ రోజు కొండ మురళి కొండ సురేఖ అందరం కూడా మనం శిబాష్ అందించుకునేలా మరి రాముల నాయకు కంపల్సరిగా దయచేసి ఒకటే మాట నేను తెలియజేస్తున్నా, భవిష్యత్తులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. 2 సంవత్సరాల తర్వాత చాలా మంది టీఆర్ఎస్ పార్టీకి రాజకీయం చేయలేకపోతారు కాబట్టి మీరందరూ కూడా మనమ్మడండి, మరి మనం కూడా కోరుకుంటూ ముగిస్తున్నాం.